నమస్తే విజయ పెద్దన గారు నమస్తే ఉష తండ్రికి ఒక వయసు వచ్చిన తర్వాత కొడుకు ఆదరణ కావచ్చు లేదంటే వాళ్ళ నీడ్ కావచ్చు ఉంటూ ఉంటుంది బట్ ఈ జనరేషన్లో మనం చూస్తే చాలామంది పేరెంట్స్ చాలా పెయిన్స్ ఉంటూ ఉంటాయి కొన్నిటిని బయటికి చెప్పుకోలేరు కానీ ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది ఒక తండ్రి ఒక వయసు వచ్చిన తర్వాత కొడుకు దగ్గర నుంచి కావచ్చు కోడల దగ్గర నుంచి కావచ్చు వాళ్ళకి అవసరాలు కొన్ని ఉంటుంటాయి ఎటువంటి వాటిల్లో తక్కువ చేయకుండా చూస్తే బాగుండు అనుకున్న వాళ్ళు కూడా ఉంటుంటాయి అందరికీ తెలుసు బట్ తెలియజేయాలనుకోవడం ఉద్దేశం కాదు కానీ ఇటువంటివి అనకుండా ఉంటే బెటర్ ఏమో అనేది ఉద్దేశం ఏ విషయాల్లో కేర్ తీసుకుంటే బెటర్ అంటారు ఏ విషయాల్లో చూసి చూడనట్టుగా వాళ్ళు ఈ వయసులో ఇలాగే ఉంటారని అర్థం చేసుకోవాల్సిన ఆ స్థితికి మనం రావాలి అంటూ ఉంటారు ఏ విషయాల్లో అంటారు అది మనుషులు ఎల్లకాలం మనం ఒకేలాగా ఉండం మనకి జీవితంలో అంటే పిల్లలు యవ్వనంలో ఆ తర్వాత మధ్య వయసు వృద్ధాప్యం వీటన్నిటిల్ని దాటుకునే వెళతాము ప్రతి ఒక్కళ్ళం అనేది మర్చిపోతూ ఉంటాము ఎందుకో తెలియదు మనం ఓపికగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి మన ఓపిక మన శక్తి మన సామర్థ్యాలు మన తోపు ఇలాగే అనిపిస్తూ ఉంటుంది తప్పితే ఒకరోజు మనకి ఆ వృద్ధాప్యం అనేది వస్తుంది అనేది వృద్ధులని చూసుకునేటప్పుడు కానీ తల్లిదండ్రుల అవసరాలు గమనించేప్పుడు కానీ వాళ్ళ బాధ్యత తీసుకునేప్పుడు కానీ చాలామందికి అది తట్టదా అంటే తడతుంది బట్ అందులో ఏమంటారు దాన్ని అంటే వాళ్ళ స్థానంలో నిలబడి ఆలోచించటం వాళ్ళ వయసుకి అది సహజం అనేలాంటి ఒక దృక్పథంతో ఆలోచించటం అనేది కొన్నిసార్లు ఆ విసుగులోనో ఆ పనుల్లో పడిపోయో లేకపోతే వాళ్ళ స్ట్రెస్సులు వాళ్ళకు ఉండో అది కేర్లెస్నెస్ లాగా దాన్ని పట్టించుకోకపోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు విసుక్కోవటం ఇలాంటివి దానివల్ల ఏమవుతుందంటే ఆ తర్వాత వాళ్ళు మన జీవితంలోంచి ఎప్పుడో జారిపోతారు వెళ్ళిపోతారు మనకు ఆ ఫేజ్ వచ్చినప్పుడు మనకు ఎప్పుడు ఆ గిల్ట్ అనేది ఒకటి తొలుస్తానే ఏదైతే మనం యాక్సెప్ట్ చేయలేకపోయామో అలా అది సో ఇవన్నీ ప్రతి మనిషికి ఎంత గొప్ప ఉదారంగా ఎంత బాగా తల్లిదండ్రులు చూసుకుంటున్నాం పిల్లల్ని బాగా పెంచాం ఇవన్నీ ఎంత చేసినా ఇంకా ఎక్కడో ఒక ఏదో ఒక దగ్గర ఒక లోటు గాని ఒక భావన కానీ మిగిలిపోతానే ఉంటుంది నేను ఒక చిన్న ఖర్చు చదివాను వాట్సాప్ మెసేజ్లో అది చెప్తాను ఇప్పుడు ఇది కరెక్ట్గా నాకు ను నేను చెప్పేదానికి కథ గుర్తొచ్చింది ఇలాగే ఒక తండ్రి ఒక కొడుకు దగ్గర వృద్ధాప్యంలో ఉంటా ఉంటాడు ఈ అబ్బాయి తల్లి చనిపోతుంది తండ్రి ఒక్కడే ఉంటాడు సో ఉంటున్నప్పుడు ఆయనకి బాగా పెద్ద ఆయన అయిపోతారు సో ఆసరాకేంటంటే మంచం దిగినప్పుడు లేచేటప్పుడు నడిచేటప్పుడు గోడ పక్కగా నడిచి గోడ మీద చేతులేస్తా నడుస్తూ ఉంటాడు ఆయన నడుస్తున్నప్పుడు ఈ కోడలకేమో గోడలు మురికైపోతున్నాయి అని చెప్పి ఒక ఆ ఇదితో కొడుక్కి కంప్లైంట్ చేస్తుంది అంటే ఆ లైన్కి పెద్దక చేతులు గోడలు పట్టుకుని నడుస్తున్నారు గోడలు మురికైపోతూ ఉంటాయి అని ఆవిడ విసుక్కుంటూ ఉంటుంది ఈయన పెద్ద పట్టించుకోడు కొడుకు సర్లే పెద్ద ఆయన కదా అన్నట్టుగా విని విసుగొచ్చినా దాని పెద్ద కనపరచడు తండ్రి కాకపోతే ఒక రోజు ఈ తండ్రికి తలనొప్పి వచ్చి చక్కగా బాగా కొబ్బరి నూనె తీసుకుని తలంతా రాసుకుని ఆ తర్వాత దేనికో లేవాల్సి బయటికి రావాల్సి వచ్చి గది బయటికి ఆ చేతులతోనే గోడ మీద సపోర్ట్ తీసుకుని బయటికి వచ్చేపాటికి నూనె చేతులు కదా బాగా క్లియర్గా ప్రస్ఫుటంగా ఆ అచ్చులు కనిపిస్తా ఉంటాయి అన్నమాట నాలుగైదు చోట్ల అది చూసి ఇక కోడలకి చిరెత్తుకు వస్తుంది గోడల నిండా చేతి మరకలు అని చెప్పి వచ్చి కొడుక్కి చెప్తే కొడుక్కు కూడా అంటే ఆల్రెడీ వింటూ ఉంటాడు కదా ఇక ఆ రోజు మరీ బాగా ముద్రలు బాగా చేతి ముద్రలు కనపడేసరికి కోపం వచ్చి ఎందుకు నాన్న అట్లా నూనె చేతులు ఏ చేతులు పడితే ఆ చేతులతో గోడలు పట్టుకుని నడుస్తావు గోడను పట్టుకోకుండా నడవటానికి ట్రై చేయమన్నట్టుగా చెప్తే ఆయన తలెత్తి కొడుకు కళ్ళలో అంటే గాయపడిన కళ్ళతో ఒక చూపు అంటే అట్లా నిస్సహాయమైన చూపు అది అనేటప్పుడే కొడుక్కి అనకోవడం అనేది తడుతుంది తండ్రి చూసిన ఆ చూపు అది ఆ బాగా అంటే గుచ్చుకుంటుంది అనమాట కొడుక్కి ఆ నిస్సహాయమైన పెయిన్ పెయిన్ అనేది అతనికి బాగా తెలిసి అది ఎందుకో ఆ చూపు తనకి గుర్తుండిపోద్ది ఆ తర్వాత వాళ్ళ నాన్న ఎప్పుడూ గోడను పట్టుకోకుండా నడ నడిచే ప్రయత్నంలో కొన్నాళ్ళకి ఆయన కింద పడతాడు ఆ తర్వాత ఆ నొప్పులు వాటితో మంచాన పడి కొన్ని రోజులకి ఆయన చనిపోతారు ఆ మంచాన పడటం అసలు ఆయన పడిపోవటం ఇవన్నీనే కొడుక్కి అసలు ఆ రోజు కోప్పడిన దగ్గర నుంచే కొంచెం గిల్టీ ఫీల్ అయిపోవటం ఇట్లా చేస్తూ ఉంటాడు ఈ మేంటి నేను అలా అనకుండా ఉంటే పడేవాడు కాదేమో అంటే గోడను పట్టుకుని అడవద్దు అని కోప్పడకపోతే అసలు మా నాన్న త్వరగా నా వల్లే చనిపోయాడేమో అనే ఫీలింగ్ బాగా ఉంటుంది కొడుక్కి ఎందుకంటే స్వతహాగా మంచి అతనే సరే అది అయిపోతుంది ఎప్పుడు ఆ చూపు అతనికి వెంటాడుతూ ఉంటుంది లోపల ఆ ఫీలింగ్ అనేది అతనికి గుచ్చుకుంటానే ఉంటుంది కాలక్రమేణా ఏ ఫీలింగ్స్ గుచ్చుకున్నా కాలం మానదు ఈయన కూడా పెద్దవాడవుతాడు ఆ కొడుకు దగ్గర ఉంటాడు అవసరం వచ్చింది ఇప్పుడు గోడను పట్టుకోవాలి సపోర్ట్కి అనే స్టేజ్ వచ్చినప్పుడు అతనికి వాళ్ళ నాన్నే కళ్ళ ముందు మెదులుతూ ఉంటాడు మెదిలి ఎవరు ఏమి అనకపోయినా సరే గోడను పట్టుకోకుండానే నడవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అర్థమైందా కానీ ఆయనకి సపోర్ట్ కావాలి యాక్చువల్గా అలాంటప్పుడు ఒక రోజు గోడను పట్టుకుండా పట్టుకోకుండా నడుస్తూ అట్లా పడబోత అట్లా ఉన్నప్పుడు గబుక్కున కొడుకు చూసి పట్టుకుని తన భుజం మీద చేసుకుని ఏంటి అన్న నడవటం పక్కనే గోడ ఉన్నప్పుడు చక్కగా గోడ ఆసరాతో నడవచ్చు కదా ఎందుకు అట్లా పడిపోవటం అని చెప్పి అన్నప్పుడు ఇంకా గుచ్చుకుంటు ఈ లోపల మనోరాలు వచ్చి తాత నీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే నన్ను పిలువు నా భుజం మీద చేసి నడుద్దు కానీ అని చెప్పినప్పుడు ఇక అసలు అంటే ఒక దుఃఖం లాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది ఆయనకి చిన్నప్పుడే నీకు ఒక విషయం చెప్పటం మర్చిపోయాను ఇంటికి పెయింట్లు వేయించాల్సిన సందర్భం వస్తుంది వాళ్ళ నాన్న చచ్చిపోయిన కొన్ని రోజులకి పెయింట్లు వేయించాల్సిన సందర్భం వచ్చినప్పుడు అదే వేస్తారు కదా ఇంట్లో చనిపోయినప్పుడు ఆ మనవడో ఇప్పుడు ఎవరైతే మనం కొడుకు గురించి మాట్లాడుతున్నామో మనవడో అసలు ఆ ముద్రలు ఉన్న ఆ రూమ్లో అసలు ఆ గోడకు పెయింట్ వేయటాకే వీల్లేదని పట్టుబడతాడు అంటే అంత చనువు ఇష్టం అప్పుడు ఆ పెయింటర్ ఏం చేస్తాడంటే బాబు ఇల్లంతా వేస్తున్నాం కదా ఈ ఒక్క రూమ్కి అయిపోతే బాగోదు నీకెందుకు మీ తాతగారి చేతి ముద్రలు ఉంచేలాగా నేను డిజైన్ చేసి మిగతా గోడ అంతటికి వేస్తానని చెప్పి చక్కగా ఆ ముద్రలు సర్కిల్లో ఉండేలాగా డిజైన్ చేసి వేస్తారు ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఇతన్నే కొడుకుని బాగా చక్కగా నాన్న ముద్రలు అట్లా చేతి ముద్రను గుర్తుకి మీరు అట్లా ఉంచుకున్నారు ఎంత బాగా వేయించారని పొగిడినప్పుడల్లా ఇంకా గిల్టీగా ఫీల్ అయిపోయాడు సో ఇవాళ మనవరాలు ఏం చేస్తుందంటే ఇంకా అప్పటికి ఆ ముద్రలు అలాగే ఉంటాయి ఏది మన ఇతనికి మనవరాలు వచ్చాక కూడా ఎల్డర్లీ టేక్ కేరింగ్ ఇట్లాంటిది ఏదో పోటీ పెట్టినప్పుడు వాళ్ళ ముద్రలు అనేది అమ్మాయి తీసుకుని వెళ్ళి పెయింట్ చేసి మా ఇంట్లో ఇట్లా ఉన్నాయని చెప్పినప్పుడు టీచర్ పొగిడింది తాత నన్ను ఇట్లా అని చెప్పి చూపించినప్పుడు ఇతనికి దుఃఖం పొర్లి పొర్లి వచ్చేస్తుంది అనమాట చిన్నప్పటి నుంచి ఆ గిల్ట్ అనేది ఏదైతే ఉందో దాంతోనే పడుకుని నేను ఎందుకు ఇలా ఉండలేకపోయాను ఈ మాట అనలేకపోయాను వాళ్ళు నా కొడుకు అన్నమాట అని చెప్పి ఆ దిగులతోనే ఆ రాత్రి ఆయన చనిపోతాడు కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మనకి ఆ స్టేజ్ వస్తుంది కావాలి కావాలి ఎగ్జాక్ట్లీ కావాలిలీ నాకేమనిపించిందంటే సరే ఇది కథ కాబట్టి మనం అట్లా మాట్లాడుకున్నాం నువ్వు ఆసరా గోడను పట్టుకోవద్దు అని తండ్రికి చెప్తున్నప్పుడు ఏం చెయ్యాలో ఆసరా అట్లీస్ట్ ఎగ్జాక్ట్లీ అదే అంటాను నేను నువ్వు గోడను పట్టుకోవద్దు అన్నావు బాగానే ఉంది అంతకంటే కంఫర్ట్ది మీ నాన్నకి ఇచ్చి ఉండాల్సింది గోడను పట్టుకునే అవసరం లేని పరిస్థితిని ఏదైనా తీసుకొచ్చుంటే వాళ్ళ గిల్ట్ ఉండేది కదా ఓపిక అనేది ఎవరికైనా అయిపోతుంది అవునా మనం అవునన్నా కాదన్నా వృద్ధాప్యాన్ని దాటిన తర్వాతే మనం చనిపోవటానికి అంటే జనరల్గా ఇక మనం మిగతాయి చెప్పలేము ఏదైనా అది ఒక ఫేజ్ దాన్ని మనం దాటలేము అవునా కానీ దానికి ప్రిపేర్డ్గా ఉండటం నువ్వు చూసుకుంటాం అంటే ఏంటి ఏదో మూడు పూటల భోజనం పెట్టేసి నేను అద్భుతంగా తల్లిదండ్రులు చూసుకుంటున్నానంటే కాదు కదా ఇవాళ రేపు వాళ్ళతో ఒక మాట మాట్లాడరు ఐదు నిమిషాలు వాళ్ళతో కూర్చుని ఏమి అంటే కబుర్లు చెప్పరు వాళ్ళకి ఏమవుతుందో లోపల కనుక్కో కనుక్కో ఏమైనా కావాలా తెలుసుకోరు ఏమైనా చూడాలనిపిస్తుందా చేయరు అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేసి వాళ్ళు చాలా సుఖంగా ఉన్నారు అనుకుంటాం ఇంతకంటే ఏం చేయాలనుకుంటాం కానీ వాళ్ళకి కావాల్సింది మన అంటే ఒక ఒక మాట ఐదు నిమిషాలు టైము ఇది తప్పితే వాళ్ళకి ఓ ఏదో ఫైవ్ స్టార్ హోటల్ ఫెసిలిటీస్ అన్నీ అక్కర్లేదు రోజు ఒక ఐదు పది నిమిషాలు వాళ్ళతో మాట్లాడు వాళ్ళ రూమ్లోనే ఒక టీవీ పెట్టేసి అంటే ఎఫోర్డబుల్ ఉన్నాళ్ళు టీవీ పెట్టేసి వాళ్ళ పాటి కాళ్ళు ఉంటారు టైంకి అన్నీ ప్రొవైడ్ చేస్తే కావాల్సింది ఫిజికల్ నీడ్స్తో పాటు పెద్దవాళ్ళకి ఎమోషనల్ నీడ్స్ అవసరం ఇంకా ఎక్కువగా ఉంటుంది అందులో పెద్దవాళ్ళకి వచ్చే ఫీలింగ్ ఏంటంటే నేను ఇంకా ఎందుకు అంటే ఎవరికి యూస్ఫుల్ నేను అందుకని నిజం చెప్పాలంటే ప్రాక్టికల్గా పెద్దవాళ్లతో వాళ్ళకి చేత అయిన పనుల్ని వాళ్ళ హెల్ప్ కింద మనం అడిగి తీసుకుంటుంటే దే ఫీల్ హ్యాపీ అంటే ఏంటి నేను కూడా వీళ్ళకి ఉపయోగపడుతున్నాను నేను ఏదో అయిపోలేదు ఇంకా నా జీవితం అనేది హోప్ క్రియేట్ క్రియేట్ చేస్తుంది అందుకనే పెద్దవాళ్ళకి చిన్న చిన్న పనులు కూడా అంటే మీరు ఈ పిల్లలతో ఈ లెక్కలు చేయించండు లేకపోతే కాసేపు బయటికి తీసుకెళ్ళండి ఆడించండి మీరు వాకింగ్ నుంచి వచ్చేటప్పుడు పలానా కూరగాయ తీసుకెళ్ళను చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఉత్తినే ఉండట్లేదు నేను కూడా ఐమ్ ఆల్సో కంట్రిబ్యూటింగ్ సంథింగ్ టు దిస్ ఫ్యామిలీ మై ఫ్యామిలీ అనేది ఉంటది అందుకని ఏంటంటే అన్ని సమకూర్చేసి నువ్వేం చెయ్యక్కర్లేదు అందులో ఉండంటే వాళ్ళకి జైలు లాగానే ఉంటుంది వండర్ఫుల్ స్టోరీ వెరీ ఎమోషనల్ స్టోరీ అని చెప్పాలి మీరు సేపు నాకు పిక్చరే కనిపిస్తుంది చాలా మందికి ఆ రిగ్రెట్స్ ఉంటాయి జీవితంలో ఏ రిగ్రెట్స్ ఉన్నా లేకపోయినా పేరెంట్స్ కి సంబంధించి రిగ్రెట్ మాత్రం ఉంచుకోకూడదు ఎంత వీలైతే అంత టైం ని స్పెండ్ చేసి అట్లీస్ట్ ఇది మనకి వద్దు అనుకున్నప్పుడు ఆల్టర్నేట్ అన్న వాళ్ళకి చేయగలిగితే హ్యాపీ ఉంటుంది అందులో థ్యాంక్ యూ విజయ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి